హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీ అందరితోనే ఒక ఫ్యాక్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది ఆ స్పైడరు అలా అల్లుతుంది అంటే అది తన హౌస్ అని అనుకుంటారు, కానీ అసలు విషయం ఏంటంటే అది తన ఫుడ్ కోసం అలా అల్లుకుంటుందండి. అందులోకి ఏదైనా ఇన్సెక్ట్స్ వచ్చి పడతాయి కదా, టచ్ చేస్తాయి, అప్పుడు అది ఫుడ్ని తీసుకొని తినేస్తూ ఉంటుంది. అందులో అయితే ఉండదు, బయటికి వెళ్ళిపోతుంది వెంటనే. కానీ అది చాలామందికి తెలియక దాన్ని కట్ చేస్తూ ఉంటారు, పిల్లలు ఆటలాడుతూ దాన్ని కట్ చేస్తూ ఉంటారు. కానీ అది ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వదు, వెంటనే మళ్ళీ తయారు చేసుకుంటుంది, మళ్ళీ సేమ్ అలాగే ఫుడ్ని తీసుకుంటూ ఉంటుంది. అందులోని ఏదైనా వర్షాలు పడినా కూడా అది తెగిపోతూ ఉంటుందండి. ఎప్పుడు గివ్ అప్ అనేది ఇవ్వదు స్పైడర్ అనేది. ఎప్పుడు అలా కష్టపడి తన నెట్ని అయితే అలా అల్లుకొని ఫుడ్ని తయారు చేసుకుంటుంది. చూసారు కదా, నాకైతే ఆ డిజైను ఎంత కష్టపడి అల్లుతుందో చూడండి. స్టెప్ బై స్టెప్ దారాన్ని ఎలా తీసుకొస్తుందో, అసలు ఎలాగ చేస్తుందా అనేది నాకే అర్థం అవ్వలేదు. ఎంత బాగుందో చూసారా, డిజైను ఎక్కడ ఆగలేదు. చూసారా, రౌండ్ అనేది కరెక్ట్గా తీసుకొస్తుంది. ఆ డిజైన్ అనేది పెర్ఫెక్ట్గా అల్లుతుంది. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్లో తయారు చేస్తుందండి దీన్ని, అంత ఫాస్ట్గానా. చాలా బాగుంది కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.